హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ వీడియోలో పెన్షన్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది అలాగే ఈ యొక్క పెన్షన్లు అనేవి మనకి ఇక్కడ నుంచి డిసెంబర్ ఒకటో తేదీన అందరికీ పెన్షన్ అయితే ఇవ్వరండి కొంతమందికి మాత్రమే ఇస్తారు అలాగే మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు దీనికి సంబంధించి అలాగే పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి చాలా మందికి అయితే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వనున్నారు కొంతమందికి అయితే మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు సో వీటి గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పెన్షన్లకు సంబంధించి వాలంటీర్లకు కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశ పెట్టింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో యొక్క రూల్స్కి సంబంధించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని క్లిక్ చేసుకోండి అప్పుడే ఎట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు వచ్చే నెల నుంచి మా యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది సో యొక్క రూల్స్లో మొదటి చేసి ఇక్కడ నుంచి మనకైతే పెన్షన్ అనేది మూడు రోజుల పాటు వాలంటీర్ ద్వారా పంపిణీ అనేది చేయనున్నారు సో దీనికి సంబంధించి మొదటి రోజున ఎవరికి ఇస్తారు అలాగే రెండవది రోజున మూడవ రోజున ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందనే దాని గురించి మనం క్లియర్గా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనకు మొదటి రోజున మనం చూసుకున్నట్టయితే వాలంటీర్లు అనేవాళ్ళు మీ ఇంటి వద్దకు వస్తారు వచ్చిన తర్వాత మీకు బయోమెట్రిక్ అనేది వేయించుకుంటారు బయోమెట్రిక్ అనేది వేసిన తర్వాత మీకు గనక బయోమెట్రిక్ అనేది పడినట్లయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకటో తేదీనే పెన్షన్ అనేది ఇస్తారు ఇన్ కేస్ మీకు ఒకవేళ బయోమెట్రిక్ అనేది పడకుండా ఉన్నట్లయితే అలాగే లాస్ట్ మంత్ ఎవరైనా సరే పెన్షన్ అనేది తీసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రెండవ రోజున అంటే డిసెంబర్ రెండవ తేదీనైతే పంపిణీ చేస్తారు వేలు ముద్ర పడినటువంటి వాళ్ళకి రెండవ తేదీన పెన్షన్ అనేది ఎలా పంపిణీ చేస్తారంటే ఫేస్ యాప్ ద్వారా వాళ్ళ యొక్క ఫేస్ ని రికగ్నైజ్ చేసి జియో ట్రాగింగ్ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అనమాట విధంగా మనకు ఏను ముద్ర పడినటువంటి వాళ్ళకి అలాగే లాస్ట్ మంత్ ఎవరైనా సరే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో సో వాళ్ళందరికీ వీళ్ళందరికీ సంబంధించి రెండు మూడవ తేదీలు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ మాత్రం ప్రతి నెలా కూడా రెగ్యులర్గా ఎవరైతే పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఒకటో తేదీన పెన్షన్ అనేది ఇస్తారు అలాగే బయోమెట్రిక్ పడిన వాళ్ళకి లాస్ట్ మంత్ పెన్షన్ తీసుకుని వాళ్ళకి రెండు మూడు తేదీలు అయితే పెన్షన్ అనేది ఇస్తారు ఒకవేళ మీరు కనుక ఈ మంత్ ఒకటో తేదీన పెన్షన్ అనేది తీసుకోకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ మంత్ మీకు రెండో తేదీ కానీ మూడో తేదీ కానీ మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటో తేదీ అయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వరు సో అలాగే ఇప్పుడు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వాలంటీర్స్ తప్పకుండా బయోమెట్రిక్ అనేది తీసుకోవాలి అంటే మనకు పెన్షన్ అనేది పంపిణీ చేసినప్పుడు ఏ వ్యక్తికి పంపిణీ చేస్తున్నామో సో వాళ్ళకి సంబంధించి బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరికైతే ఒకటి బయోమెట్రిక్ అనేది పడకుండా ఉంటుందో వాళ్ళందరికి సంబంధించి లిస్ట్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి సో సచివాలయం సబ్మిట్ చేయాలి ఆ లిస్ట్ ని సబ్మిట్ చేసిన తర్వాత సచివాలయం నుంచి ఆ యొక్క లిస్ట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అప్పర్ అయితే పంపించడం జరుగుతుంది సో యొక్క అప్పర్ అనేది పంపించిన తర్వాత మనకు ఆ యొక్క అప్పర్ లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ చెక్ చేసుకుని ఏ బయోమెట్రిక్ పడకుండా ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ యొక్క వాలంటీర్ యాప్ లో కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి వాలంటీర్ అనేవాళ్ళు ఇక నుంచి ఒకటో అయితే మీ ఇంటి వద్దకు రండి రెండవ తేదీన గానీ లేదంటే మూడవ తేదీన గానీ డైరెక్ట్ గా మీ ఇంటి వద్దకే ఫేస్ యాప్ ద్వారా రికగ్నైజ్ చేసి మీకైతే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు సో ఈ విధంగా అయితే వాలంటీర్లకి ఈ యొక్క అప్డేట్స్ అయితే ఉపయోగపడుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్ అలాగే రెండు వేల ఏడు వందల యాభై రూపాయల కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్లో ఉండి అభయహస్తం పెన్షన్ పెన్షన్కి అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అభయహస్తం పెన్షన్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అలాగే ఏపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు సో మొత్తం మీద కలుపుకుంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వాళ్ళకి అందించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి చాలా మంది అయితే బ్రదర్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అయితే పెంచేటువంటి అవకాశం ఉందా ఏమైనా పెంచుతున్నారా లేదంటే పెంచారా లేదా అనే దాని గురించి చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు సో వాళ్ళకి సంబంధించి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎవరైనా సరే హ్యాండిక్యాప్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇప్పటి వరకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా కూడా మూడు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే అందిస్తున్నారు సో వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఒక్క రూపాయి కూడా పెంచడం అయితే జరగలేదండి అలాగే వీళ్ళకైతే వచ్చే నెల నుంచి కూడా పెంచేటువంటి అవకాశం లేదు కాబట్టి వీళ్ళకైతే డైరెక్ట్ గా మూడు వేల రూపాయలని డిసెంబర్ నెల ఒకటో తేదీన అంటే మీరు రెగ్యులర్ గా పెన్షన్ తీసుకున్నట్లయితే ఒకటో తేదీనైతే మీకు పంపిణీ చేస్తారు మీరు లాస్ట్ మంత్ పెన్షన్ అనేది తీసుకోకుండా ఉన్నట్లయితే మీకు రెండో తేదీ కానీ మూడో తేదీ కానీ మొత్తం మీద మీకు మూడో తేదీ లోపల మనకైతే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే అందిస్తుంది ఫ్రెండ్స్ మీకు యొక్క అప్డేట్స్ అనేది తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్